ఎం న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. తూర్పు గోదావరి జిల్లా ప్రధాన కేంద్రమైన కాకినాడ శాంతినగర్ నందు పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇస్తూ జరిగిన కార్యక్రమంలో దాసరి రాము మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పాలనలో కులమత భేదాలు ఉండవన్నారు. ఇప్పుడు జరిగే రాజకీయాలు అన్ని కులానికి అతీతంగా ఒక వ్యాపారంగా చేస్తున్నారని, అలాంటి వ్యాపార రాజకీయం మన పవన్ కళ్యాణ్ దగ్గర ఉండదని, కాపులకు దళిత వర్గాలకు న్యాయం జరగాలంటే పవన్ కళ్యాణ్ని గెలిపిద్దామని మా వర్గం అందరం పవన్ కళ్యాణ్కి పూర్తిగా మద్దతు ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో దాసరి రాము, సానా సతీష్, జాన్, ముల నాగబాబు, కేవి రత్నాలు, నల్లం శ్రీనివాసు, అడ్వకేట్ ఓరుగంటి సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను దాసరి రాము, తెలగా బలిజా కాపు జాయింట్ యాక్షన్ కమిటీ, కోనసీమలో ముఖ్యంగా టీబీకే జేసి అంటారు. నేను వ్యవస్థాపకాధ్యక్షుడిని. ఒక మంచి ఆశయాలతో వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలు పర్యటిస్తున్నాం. అందులో భాగంగా మన తూర్పు గోదావరి జిల్లాకు వచ్చాం. జిల్లాల పర్యటనలో భాగంగా ఈరోజు కాకినాడలో కాపు సంఘీయులు, బీసీఎస్సీ సంఘీయులందరూ కూడా కలిసి జనసేన పార్టీకి మద్దతుగా ఉండడం. విలేకరుల ద్వారా నేను ప్రజానీకరణను కోరేది ఏంటంటే, రాష్ట్రం 60 సంవత్సరాల రెండు కులాల కబంధ హస్తాల్లో వాళ్ళ గుత్తాధిపత్యంతో ఉంది. అధికారాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకొని 200 కులాలు 300 కులాలు నీ రాష్ట్రంలో కేవలం 2 కులాలు రాజ్యం వెళ్తూనే అన్ని రకాల వనరులు దోచుకుంటున్నారు. రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు. 5 సంవత్సరాలు 2,25,000 కోట్లు అప్పులు చేశారు. అవినీతి భయం చేశారు రాష్ట్రాన్ని. ఇలాంటి పరిస్థితుల్లో మంచి స్టార్డమ్ కలిగిన వ్యక్తి, మంచి ప్రశాంతంగా బతకగలిగిన అవకాశాలు ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు సమాజాన్ని తన వంతుకు ఏదైనా చేద్దామనే మంచి ఆలోచనతో జనసేన పార్టీతో ముందుకు వచ్చారు. సమసమాజం కోసం, అవినీతి రహిత సమాజం కోసం, అట్టడుగు పేదవర్గాల రాజ్యాధికారం లక్ష్యంగా, ఇంకా అధికారం ముఖ్యం కాదు, ప్రజా సమస్యల మీద పోరాటాలనే ఉద్దేశంతో ఆయన బయటకు వచ్చారు. అలాంటి మంచి ఆశయాలు కలిగిన వ్యక్తిని కాపులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, బడుగు బలహీన దళిత వర్గాలు అందరూ కూడా అలాంటి మంచి వ్యక్తికి అండగా ఉండి అతను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున రాష్ట్రంలో ఎక్కడ సామాజిక న్యాయం జరగట్లేదు. జనాభా తమాషా ప్రకారంగా ప్రజలు వాళ్ళకి అందాల్సిన స్థానాలు వాళ్ళకి అందాలా? ఎవరికి కూడా అధికారంలో షేర్ లేదు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఉండే చోట ఎవరు ఎక్కువ జనాభా వాళ్ళు పరిపాలన చేయాలా? ఈ రాష్ట్ర దౌర్భాగ్యం ఏంటంటే, మైనార్టీలకు ఉన్న 2 కులాలు రాష్ట్రాన్ని పూర్తిగా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని, ఉంటే నువ్వు ఉండు లేకపోతే నేను ఉంటాను ఒక నినాదంతో, ఒక కుట్ర పూడితే విధానంతో ఏ విధంగా కూడా అంటే పేదవాళ్ళ వర్గాలు ఎవరికి కూడా రాజకీయాల్లో అందుబాటులో లేకుండా చేసి 50 కోట్లు ఎమ్మెల్యే స్థానాలు రాబాకండి, 50 లక్షలు సర్పంచ్ టికెట్ కోసం రాబాకండి అనే విధంగా రాష్ట్రాన్ని ఈరోజు భ్రష్టు పట్టించారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన టికెట్ ఇచ్చిందని పరిశీలించండి. డబ్బున్నోళ్ళకి టికెట్లు ఎవరికి, డబ్బున్నోళ్ళకి ఇవ్వలేదు. ఆయన యువతకి ఎక్కువ టికెట్లు ఇచ్చారు, మహిళలకి ఎక్కువ టికెట్లు ఇచ్చారు. ఒక మంచి మేనిఫెస్టోతో, అంటే ఆచరణతో కూడుకున్న మేనిఫెస్టోతో ప్రజలతో, ప్రజల్లోకి ముందుకెళ్తున్నారు. నాయకత్వం నాయకుడు ప్రతిరోజు పుట్టరు. పుట్టినప్పుడు అట్టడుగు పేదవర్గాలు మనం కాపాడుకోలేకపోతే మళ్ళీ అలాంటి నాయకత్వం పుట్టడం 20 వేలు పడుతుంది. బీసీఎస్సీ వర్గాలు కాపులందరూ కూడా పలకీలు మోసే బోయలుగా మిగిలిపోయాం. 60 ఏళ్ళ నుంచి మళ్ళీ మనం కొట్టుకుంటున్నాం ఐకమత్యం లేకుండా. మళ్ళీ మనం తగులు పెట్టి వాళ్ళిద్దరూ అధికారాన్ని అనుభవిస్తున్నారు. ఒక వ్యక్తి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 56,000 కోట్లు స్కాముల్లో ఇరుక్కొని 20 కోట్లు చుట్టూ తిరుగుతున్నాడు. అనుభవం కలిగిన నాయకుడిని ఇంకో ఆయన గెలిపిస్తే 2,25,000 కోట్లు అప్పులు చేశాడు. 60 సంవత్సరాల్లో తెలంగాణ ఆంధ్ర కలిపి 60,000 కోట్లు అప్పులు అయితే కేవలం 5 సంవత్సరాలు 2,25,000 కోట్లు అప్పులు చేశారు. రాజధాని అంటే వెళ్ళడానికి ఈ రోజుకి సరైన రోడ్లు లేవు. వాళ్ళ అనుభవాన్ని ఇలాంటి అవినీతిమయం చేసుకోవడానికి ఉపయోగిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇలాంటి మంచి వ్యక్తులు, పవన్ కళ్యాణ్ మంచి వ్యక్తులు దొరకడం మన అందరం అదృష్టం. అలాంటి వ్యక్తిని మనం బడుగు బలహీన వర్గాలందరం కూడా కాపాడుకుందాం. దయచేసి పేద వర్గాలు ఎవరు కూడా మీ ఓట్లు అమ్ముకోబాకండి, మీ ఓట్లు చీల్చుకోబాకండి, ప్రలోభాలకు లొంగబాకండి. మన దగ్గర దోచుకున్న డబ్బే తిరిగి మనకు పెడుతున్నారు వాళ్ళు. ఇలాంటి పాపం సొమ్ము తీసుకోవద్దు. మీరు దయచేసి ఎవరికి పడితే వాళ్ళకి అడుగుమడుగులు వచ్చి, అగ్ర కులాలకు అడుగుమడుగులు వచ్చి, ఇదే విధంగా బాధ్యత రాహిత్యంగా మనం ఇలాగే ప్రవర్తిస్తే మన ముందు తరాలు నష్టపోతాయి. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఒక మంచి సామాజిక స్పృహతో, రాజకీయ చైతన్యంతో మనందరం కలిసి నీతి నిజాయితీ కలిగిన వ్యక్తుల్ని మంచి ప్రభుత్వాన్ని ఎందుకున్నాం. ఎటువంటి డబ్బులు లేకపోయినా విలువలు కలిగిన బహుజన సమాజవాదీ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలతో కలుపుకొని పవన్ కళ్యాణ్ గారు ముందుకు పోతున్నారు. అలాంటి జనసేన కూటమికి మనందరం అండగా ఉండి మన పిల్లల మంచి భవిష్యత్తు మనం నిర్మాణం చేసుకొని తెలియజేస్తాం. చిన్ని కృష్ణ గారు అంటే మేము కాపు సంఘాలు ఉద్యమాలు 20 ఏళ్ళ నుంచి ఉన్నాను. ఆయన మా కుటుంబ పక్కన తినాలి. నాకు తెలిసి ఎప్పుడు ఆయన కాపు సంఘాలు, కాపు ఉద్యమాల్లో కానీ కాపు కార్యక్రమాల్లో కూడా పెద్దవాళ్ళు ఎక్కడ కనపడే సందర్భాలు ఏం లేవు.
ఆయన సడన్ గా మరి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి ఇప్పుడు 5 సంవత్సరాలు దాటింది. లాస్ట్ టైం బీజేపీకి చంద్రబాబు నాయుడు గారు సహకరించారు, మళ్ళీ 1.5 సంవత్సరాల పైనుంచి ప్రత్యక్షంగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండి ఆయన కార్యక్రమాలు తీసుకెళ్తున్నాడు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎట్లాంటి వ్యక్తో, చిరంజీవి గారు ఎట్లాంటి వ్యక్తో వారికి ఇప్పుడు గుర్తుకొచ్చిందా? ఎలక్షన్ ముందుకొచ్చిందా? పోయినసారి చిరంజీవి గారు పార్టీ పెట్టి సామాజిక న్యాయం పేరుతో 110 స్థానాలు బీసీలకు ఇచ్చాడు, ఆయన రిజర్వేషన్ లేని చోట కూడా ఎస్సీలకు ఇచ్చాడు. వారందరూ ఏం డబ్బులు ఇస్తారు? టికెట్లు అమ్ముకున్నారు అన్నారు, నెత్తులు అమ్ముకున్నాడు అన్నారు. జీవిత రాజశేఖర్ అనే ఇద్దరు వ్యక్తులు ముందు పెట్టి మరి వాళ్ళు పెద్ద సెలబ్రిటీల్లాగా వాళ్ళు ఎక్కడ ప్రెస్ మీట్ పెడితే అక్కడ జనవంతా వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోయి మైకులు వాళ్ళ దగ్గర పెట్టేసి వాళ్ళు చెప్పిన అర్థమైన మాటల్ని టీవీలో ప్రచారాలు చేసి చిరంజీవి గారు అల్లపాలు చేశారే, పార్టీ తీసేసేదాకా నిద్రపోకుండా చేశారే. అంటే దాని అర్థం ఏంటి? ఒక బలమైన వ్యక్తి, పేద వర్గాలు బడుగు బలహీన వర్గాల నుంచి ఒక బలమైన వ్యక్తి వచ్చి మిగతా అట్టడుగు వర్గాలను కలుపుకొని రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేసే ప్రతి సందర్భంలో ఈ రెండు కులాలు, ఈరోజు అధికారం అనిపిస్తున్న రెండు కులాలు ఒక కుట్ర పని దాడి చేస్తున్నాయి వాళ్ళ మీద. మమ్మల్ని ఏం చేయట్లా, కాబోలు బీసీసీలు వేసి మమ్మల్ని ఏమనట్లా, మా కోసం మీరు చెట్టు ముట్టేస్తున్నారు, పక్షులు ఎగిరిపోతున్నాయి, కేవలం వ్యక్తులు టార్గెట్ చేస్తారని దెబ్బ కొడుతున్నారు. ఈరోజు కొత్తలే గారి విషయంలో జరిగింది కూడా అది. అంటే మా సంబంధించిన ఒక వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళు మన మొహాన డబ్బులు పడేసి కరెక్ట్గా ఎలక్షన్ 10 రోజుల ముందు ఇతను చిరంజీవి గారు ఏందో, పవన్ కళ్యాణ్ ఏందో, వాళ్ళ క్యారెక్టర్లు ఏందో, వాళ్ళ కుటుంబాలు ఏంటి ముందు తెలియదా? 5 ఏళ్ళ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు చిరంజీవి పవన్ కళ్యాణ్ గారు. ఇన్నాళ్ళకి ఎలక్షన్ 10 రోజుల ముందు గుర్తుకొచ్చిందా? ఇది కుట్రను కనపట్లేదా? ఈడు వెనకాల కూడా ఆ రెండు కులాలు ఉండి ఊర కుక్కల్ని, ఉసిగొలుపు ఊర కుక్కల్ని డబ్బులు పడేసి ఆ ఊర కుక్కలు, అప్పుడు సీతా రాజశేఖర్ అనే వాళ్ళని ఉసిగొలుపు వాదించారు, ఇప్పుడు ఇక ఊరకొక్క చేత వాదిస్తారా? ప్రజలు దయచేసి ఇట్లాంటి గమనించండి. ఒక వ్యక్తి మన కోసం పోరాటం చేస్తే అతని మీద ఇన్ని దాడులు చేస్తున్నారు, అతన్ని ఇలాంటి సమయంలో మనందరం కలిసి అండగా ఉండి అతను కాపాడుకోలేకపోతే మన ఈ సమాజానికి, మన అట్టడుగు పేద వర్గాల జాతులకి మనకంటే ద్రోహం చేసేవాడు ఇంకోటి ఉండడు. దయచేసి పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకోండి. అలాంటి వ్యక్తి మన సమాజానికి అవసరం, రేపు ముందు తరాలకు అవసరం.